बीजेपी राष्ट्र अध्यक्षुलु सोमवीर राजु गारु ఒక ప్రాంత ప్రజల మనోభావాల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దారుణం. గౌరవ సోమవీర్రాజు గారు సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో మన బై ఎలక్షన్స్ లో అనేక రోజులు గడిపిన వ్యక్తి. తన ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడా, తన పార్టీ స్టాండా, లేకపోతే ఆయన వ్యక్తిగత స్టాండా అన్నటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి. కడప ప్రజలు మనుషులు చంపుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడతాడు. చాలా ఆయన పైన మీలాగా అసభ్యంగా కానీ ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే సంస్కృతి మాది కాదు. కాబట్టి నేను ఏ ఒక్కరి గురించి మాట్లాడను, కానీ మా మనోభావాలను అంత కించపరిచే విధంగా మాట్లాడినందుకు తీవ్రంగా నిరసన తెలియజేస్తూ వెంటనే క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుంది అని చెప్పి గౌరవనీయులైనటువంటి సోమవీరాజు గారిని విన్నవిస్తున్నాను. ఎక్కడండి మనుషుని చంపే పరిస్థితి? మీరు సినిమాలలో మీ యొక్క లాభాల కోసం అన్నము ఒక మనిషి ఆకలితో ఉంటే భరించలేనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం పైన, తన కడుపు మార్చుకొని కూడా ఇంకొకరికి అన్నం పెట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఒక ప్రాంతం పైన, పేదరికంలో మరుగుతూ కూడా ఇతర ప్రాంతాలు బాగుండాలని కోరుకునేటువంటి ప్రాంతం పైన ఇంత నీచంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు నువ్వు ఇచ్చేది కాదు సోమీరాజు గారు, బ్రిటిషర్స్ కాలంలోనే అక్కడ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఉండింది. రవాణా సదుపాయాల కోసం అక్కడ ఎప్పటి నుంచో కూడా ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఉండింది. మీరు ఏ ఫ్లోలో అంత ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం మీకు వచ్చిందో మాలాంటి వాళ్ళని చాలా బాధపడుతున్నాం. ఇంతకుముందు ఇదేటువంటి రీతిలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వీకనో, లేకపోతే ఇతరులను ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టే విధంగానో ఎప్పుడు కూడా కడప గూండాలు, కడప రౌడీలు, పులివెందుల పంచాయతీ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, నిజంగా వీరు సిగ్గుపడాలి. ఆ ప్రాంతంలో కూడా మీకు కొన్ని వేల ఓట్లు వస్తున్నాయి, మీ జెండా పట్టి తిరిగేటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళకైనా సిగ్గుండాలి, లేదా మాట్లాడుతున్నందుకు మీకైనా సిగ్గుండాలి. ఇంకొకసారి ఒక ప్రాంత మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడకండి. ఒకసారి రాయలసీమ సంస్కృతి గురించి కానీ పూర్తిగా నీకు తెలియకపోతే చరిత్ర చదవండి. మీ యొక్క సినిమాలలో లాభాల కోసం, మీ యొక్క ఇమేజ్ పెంచుకోవడం కోసమో అక్కడ కులమతాల మధ్యన చేసి కొన్ని పేర్లు పెట్టి పబ్బం గడుపుకుంటూ సినిమాలో ఫ్యాక్షన్ రాయలసీమలోనే ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. తన హయాంలో చిత్తూరులో పట్టపగలు ఒక మేయర్ను చంపేటువంటి విధానం కానీ, ఏలూరులో జరిగినటువంటి హత్యలు కానీ, పచ్చనటువంటి ప్రాంతాల్లో అనేక చోట నువ్వు చేసిన అరాచకాలన్నీ ఒకసారి గుర్తుపెట్టుకో. నేను ఇంతకుముందు చెప్పాను మాకు సంస్కారం ఉంటుంది వేరే వాళ్ళపైన మాట్లాడమని చెప్పి. ఒకసారి పోలీస్ రికార్డ్స్ తీసుకొని ఏ జిల్లాలలో ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఎక్కువ నమోదు అవుతున్నాయో ఒకసారి చరిత్ర చూసుకో. కడప జిల్లా వాళ్ళు కానీ, రాయలసీమ వాళ్ళు కానీ, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మనుషులు చంపే సంస్కృతి అక్కడ ఎప్పుడు కూడా లేదు. ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా మాట్లాడే సంస్కృతి, అందరినీ గౌరవించేటువంటి పద్ధతి, సాంప్రదాయాలు చూసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా నీ మనసుకు బాధ కలిగిలేదేమో కానీ ప్రాంత పేరే చెప్పి రాయలసీమ వాళ్ళు, కడప జిల్లా వాళ్ళు మనసు చంపుకునే వాళ్ళు, వాళ్ళకి ఎందుకు ఎయిర్పోర్ట్, వాళ్ళకి ఎయిర్పోర్ట్ కావాలంట అనేటువంటి నీ భాష చాలా చాలా అన్యాయం. వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ కోరితే మీరు నిజంగా విఘ్నతులు అవుతారు. లేకపోతే ఎప్పటికీ కూడా మీ పైన కాస్త కూస్త గౌరవం ఉండేది మా అందరికీ కూడా. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడమే కాకుండా 10 మందిలో అసభ్యంగా మాట్లాడేట వాళ్ళల్లో నీ పేరు హిస్టరీలో మిగిలిపోతుంది. ఎప్పుడు కూడా ఇంకొకరు మనోభావాలు ఏ ఒక్కరు కూడా మా రాయలసీమ సంస్కృతి గురించి సినిమాలో అనేక రకాలు మీరు కించపరుస్తూ అంటారు.
వేరే సంస్కృతి సంప్రదాయాలపైన మీరు గౌరవించదనికన్నా మేము ఎక్కువ గౌరవిస్తున్నటువంటిది మీరు తెలుసుకోవాలి. అది మా సంస్కృతి. దైవంచి సినిమా వాళ్ళకు కానీ ఇటువంటి రాజకీయ నాయకులు కానీ చెప్తున్నా, ఇంకొకసారి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకండి. మీ యొక్క లాభాల కోసమో మీ మైలేజీల కోసమో అక్కడ ఎంత శాంతియుతంగా ప్రజలు ఉన్నారో మీరు వచ్చి చూడండి. గతంలో శాంతియుతంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ పబ్బం కోసం అక్కడ ఫ్యాక్షన్ అనేటువంటిది లేపారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అని చెప్పి జమ్మలమడుగు ఆర్లగడ్డ లాంటి ప్రాంతాలలో కూడా ఏ ఒక్క ఫ్యాక్షన్ జరగకుండా ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశాలు తీసుకున్నారు. గౌరవ పరిటాల రవి గారు చనిపోయిన వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పడాలి, మేము ఫ్యాక్షనేషన్ నుంచి ఫ్యామిలీ టికెట్ ఎవరికి ఇయ్యము, మీరు ముందుకు రండి అని చెప్పి ఆ రోజే పిలుపునిచ్చాడు. మదిరిచలు సూర్యభారి టికెట్ నిరాకరించాడు. అది ఆయన వ్యక్తిత్వం, అది మా సాంప్రదాయం మా వ్యక్తిత్వం. మీ యొక్క పబ్బం కోసం మీ యొక్క స్వార్థం కోసం ఏమైనా చేసే చరిత్ర మీది. దయవుంచి ఇంకొకసారి అది బా సోమవీరరాజు గారు కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా ఇంకొకసారి ఈ ప్రాంత పేర్లు ఎత్తి మాట్లాడితే మీరు మమ్మల్ని అగౌరవపరిచేటే కాకుండా మీరు మా ప్రాంతానికి వచ్చే హక్కు కూడా కోల్పోతారు అన్నటువంటిది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి భాషను వాడకండి. ఇప్పుడు వాడినంత భాషకే క్షమాపణ చెప్పండి, డిమాండ్ చేస్తూ ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క ట్రెడిషన్ అంటుంది ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సెన్సస్ వాళ్ళు గవర్నమెంట్కి జూన్ వరకు మీకు సమయం గడువు ఉంది, ఈ బార్డర్స్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పి లెటర్ పంపిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వానికి షాక్, సెన్సస్ వాళ్ళు నిలబెట్టేమన్నారు అని చెప్పి మాట. ఆ లెటర్ చదవరు, ఆ లెటర్లో ఏముందో చూడరు. ఎప్పుడు బురద చల్లాలన్నటువంటి కార్యక్రమం, ఎప్పుడు ఏదొస్తే అరాచకంగా అంటే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నట్టు వాడుకోవడం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు చేసేటువంటిది స్ట్రాటజీ మీటింగులు కాదు, మీరు చేసేది ఎప్పుడు కుట్ర మీటింగులు కుతంత్ర మీటింగులు. దాని పేరు స్ట్రాటజీ మీటింగ్ అని పెట్టకండి, ఇంకటి నుంచి చెప్పండి అస్థిరపరిచేటువంటి మీటింగులు కుట్ర మీటింగులు అని పెట్టుకోండి. ఆ మీటింగులు పెట్టేది రెచ్చగొట్టే విధంగా చేసేది, ఉద్యోగస్తులు సామరస్యంగా ఎక్కడ వైసీ మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతారో అని చెప్పి భయాందనతో రెచ్చబెట్టే విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఎంత ప్రొవోకేట్ చేసినా మేము మా యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తాం. అందుకనే మా గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మంత్రులు కానీ అనేకసార్లు చెప్పారు, ఉద్యోగస్తులకు మేము మాకు వేరు కాదు, వాళ్ళతో మాకు ఎటువంటి ఇది లేదు, ఎప్పుడు మేము చర్చలకు ఓపెన్గా ఉంటామని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని సెక్రటరీలో కూర్చొని ఉన్నారు. ఇది మా సంస్కృతి. మీరేం చేశారు గతంలో, తోకలు కత్తరిస్తా అంతు తెరుస్తాను మాట్లాడే రోజులు గుర్తుపెట్టుకోండి. ఏది కూడా ఉన్నది ఉన్నట్టు చేయడమే జర్నలిజం. అలా కాకుండా ఎలాగ అస్థిరపరచాలి అని చెప్పి అనునిత్యం ప్రయత్నం చేసే మీకు ప్రజలు అనేకసారి గుణపాఠం చెప్పారు. దీనివల్ల ప్రజలు నమ్మరు, మీరు చురుకనైపోతారు, మీ విలువలే పోతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి గట్టిగా చెప్తున్నాను, సోమవీరరాజు గారు మీ వ్యాఖ్యలు ఎనిక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పితే మీ గౌరవం ఉంటుంది. లేకపోతే ఇది మీ విజ్ఞత కొదిలేస్తూ మీ యొక్క లీడర్షిప్ స్టాండర్డ్స్ ఏందో మేమందరం కూడా తెలుసుకునేట్టుగా చేశారు. మీరు ఒక్కటి అని మాకు కేసులు అనేది కాదు, ఒకసారి ఒక రాజకీయ నాయకుడు బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతమైనటువంటి ఇదిలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత పబ్బం గురించి ఆలోచన చేయకూడదు. ఎప్పుడైనా కూడా మా ప్రియతమ నాయకుడు రాజశేఖర్ గారిని కానీ చూసి నేర్చుకోవాలి. ఆయన యొక్క నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా కూడా ఒక ఆలోచన పరంగా ఒక డెమోక్రటిక్గా ఉండాలి అని చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎన్టీ రామారావుని ఎవరో తాగుబోతోడు విగ్రహాన్ని టచ్ చేస్తే అమ్మో అమ్మో అని చెప్పి రాష్ట్రంగా అంతా కూడా ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర ప్రేక్షలు ఇది చేస్తారు. అధికారులు పోలీసులు అధికారులు కూడా దాన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎవడైతే దాని జోలికి పోయినాడో వెదవ తాగుబోతాడని చెప్పి అరెస్ట్ చేశారు వెంటనే. అదే మీరు మా ప్రభుత్వం ఉన్న మా రాజశేఖర్ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తారు, మా రాజశేఖర్ విగ్రహాలకు నిప్పు పెడతారు. కానీ ఇది ఇష్యూ కనపడదు వీళ్ళకి. ఎంతసేపు ఉన్నా ఆయనది ఒక్కటే ప్రొజెక్ట్ చేసుకోవాలి, దాన్నే మభ్యపెట్టేసి దాన్ని ప్రజల్లో తప్పుదోవ తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తాడు. మేము అలా కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటున్నారు, ఎన్టీ రామారావు పేరు పెట్టినారు కానీ ఎయిర్పోర్ట్కి పెట్టలేదు అని చెప్పి. నువ్వు 15 ఏళ్ళు ఉన్నావు కదా, ఎందుకు పెట్టలేకపోయినావు ఎన్టీఆర్తో జిల్లా? ఆయన బతికినంతకాలం లాస్ట్ మినిట్లో ఆయన చావు కోరుకొని ఆయన చావు కారకుడైన వ్యక్తివి మీరు.
మేము ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చామో ఆయన పేరు పెట్టాం కేసులు పెట్టాలనుకోవటం అనేది ఉద్దేశం కాదు ఒక బాధ్యతమైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి హుందాగా వివరించి క్షమాపణ చెప్తే ఆయన గౌరవంగా ఉంటుంది జిల్లా పట్ల సార్ జిల్లా పట్ల సందర్భంలో మీ పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కదా దానికి ఏముంటుందండి అంటే మా పార్టీ అని కాదు ఇంకోటి కాదు ప్రాంత మనోభావం ఈ రోజు ఒక ప్రాంతానికి వచ్చింది అని చెప్పి మేమేం పొంగిపోవట్లేదు ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనేది వాళ్ళకన్నా ఎక్కువ బాధపడేటువంటి వాళ్ళలో మేము ఉంటాం వాళ్ళు కూడా న్యాయం జరగాలంటే ఆలోచన మా సంస్కృతి అదే అని చెప్తున్నా నేను వాళ్ళ మనోభావంలో ఆ ప్రాంతాలను కోరుకుంటారు దాన్ని మనం వేరొక చూడాల్సిన పని లేదు కదా నిన్న ప్లానింగ్ కమిషనర్ గారే చాలా స్పష్టంగా ఆ లీనియర్గా ఉన్న దాన్ని ఏ రకంగా డిసిషన్ తీసుకోవాల్సింది అన్నటువంటిది అఫీషియల్గా ఆయన ఏ రకంగా స్టడీ చేసింది చెప్పారు ఎస్ మా పార్టీ వాళ్ళంటే వాళ్ళ ప్రాంతం కూడా వాళ్ళకి ముఖ్యమే కదా వాళ్ళ మనోభావం మనం కించపరచాలన్నటువంటిది కాదు వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు అందుకే 30 డేస్ టైం ఇచ్చారు కదా వాళ్ళ వాదన రాజంపేట ప్రాంత వాసుల వాళ్ళు చేసిన ఆందోళనకు రాయచోటి ఎమ్మెల్యేగా మీరేం చెప్తారు 100% ఇప్పుడు రాజంపేట ప్రాంత వాసుల మనోభావాన్ని కించపరిచేందుకు నేను ఎందుకు చేస్తానండి వాళ్ళ మనోభావాలు వాళ్ళ సెంటిమెంట్స్ నేను గౌరవిస్తాను వాళ్ళు కోరుకుంటున్నారు ఏ రకంగా అయితే మా ప్రాంత వాసులుగా మేము కోరుకున్నాము వాళ్ళు కోరుకోవడం తప్పు లేదు కానీ అల్టిమేట్గా కమిటీ యొక్క డెసిషన్స్ అవన్నీ చూసి ఒక డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి దాన్ని గౌరవిస్తామని చెప్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ రాసిన లేఖ చదివారా లెటరు ఇంతకుముందు నేను క్లియర్గా మెన్షన్ చేశాను చెప్పాను కదా ఇంతకుముందే చెప్పాను పూర్తిగా ఒక లెటర్ని చదవకుండా షాక్ ఎవరో కింద వైసీపీకి షాక్ ఏదో వచ్చింది వైసీపీకి షాక్ అన్నటువంటి దాంట్లోనే మీడియా అత్యుత్సాహం చూపిస్తోంది ఆ లెటర్లు చదువుకొని దానిపైన ప్రజెంట్ చేస్తే బాగుంటుందని ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తాను